కొత్తపల్లి పట్టణం, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు మండలాల ప్రజలందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలిసిందే గత వారం రోజులుగా మనకి చంద్రగఢ్లో ఒక పాజిటివ్ కేసు, అదేవిధంగా ఈరోజు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అనుకున్నటువంటి పాత రోగాలతో పాటు కరోనా వీళ్ళందరికీ సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఆల్రెడీ స్వాబ్స్ కలెక్ట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళలో ఏదైతే మొత్తమైన ఉందో అది కూలింగ్ షాప్ కాబట్టి షాప్ దగ్గరికి చాలా మంది వచ్చి కొన్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం తెలుస్తూ ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రేపు మార్నింగ్ నుంచి కొత్త ఇంప్లిమెంటేషన్ ఉంది, కంపల్సరీగా మాస్కులు లేదు 80% కూడా టౌన్ లోకి ఇంప్లిమెంట్ చేయడం. అదేవిధంగా షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో, అదే ఫ్రూట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, పండ్లు కానీ కూరగాయలు అమ్మకూడదు కానీ లేదా మర్చెంట్స్ కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే, గ్లౌజ్ ధరించాల్సిందే. చిన్న షాప్ అయినా సరే, ఫ్రూట్ షాప్ అయినా సరే 80% గ్లౌజ్ లేదు, 80% మనకి ఎలా చేసే ప్రసక్తి లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ఎంత పర్ఫెక్ట్ గా ఎంత కోఆపరేట్ చేశారు, అదేవిధంగా మీ సహాయ సహకారాన్ని మేము అభ్యర్థి చేస్తున్నాం. ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు, ప్రతి టౌన్ లో కూడా వందల సంఖ్యలో వస్తా ఉన్నాయి చిన్న నెగ్యూజెన్స్ వల్ల. జనాలే నష్టపోయడం మనకి ఎగ్జాంపుల్ గా మిగిలిపోయినాయి. సో అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే పేద ఊళ్ళో మీరు ఎలా అయితే సహాయ సహకారం ఇచ్చి అంత పెద్ద ఇష్యూ కూడా ఒక కేసు ఎలా కంట్రోల్ చేయగలం, అదేవిధంగా చేతగడ ఇప్పుడు టౌన్ లో ఉన్నటువంటి కేసులు కూడా ఈ రెండింటితో సమస్యకోవాలంటే మనందరం కూడా చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్క్ కంపల్సరిగా పెట్టుకున్న తర్వాత మాత్రమే రోడ్డు కానీ లేదా ఏ షాప్ మాస్క్ గ్లౌజ్ ధరించాలని తప్పనిసరిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పేదపూడిలో రెడ్ జోన్ లో ఎవరైతే ప్రజలు సహకరించారో, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ జోన్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. పేదపూడి ఎలాగైతే 24 అవర్స్ మేము అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి థింగ్స్ అన్ని కూడా మేము అందించాము ఎలా ఎడ్యుకేషన్ లేకుండా. అదేవిధంగా 24 అవర్స్ ఆల్ డిపార్ట్మెంట్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటే మీకు ఏది కావాలంటే మీ పంచక తెచ్చి పెట్టే బాధ్యత మాది. అదేవిధంగా మా ద్వారా మా వాలంటీర్స్ మీకు ఎప్పుడు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. సో మీరు ఎలాంటి కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తదుపరి కేసులు ఎక్స్టెండ్ కావాలనుకుంటున్న ఉద్దేశంతో మొత్తాన్ని రెడ్ జోన్ లో ప్రకటించడం జరిగింది. రెడ్ జోన్ లో వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఉప్పులు ఉప్పులుగా తిరుగుతూ ఉన్నారు, ఈవెన్ మాస్క్ లేకుండా చాలా మంది గ్యాదర్ అయిపోతా ఉన్నారు. కాలేజ్ గ్రౌండ్ లో గ్యాదర్ అవుతూ ఉన్నారు. షాపుల దగ్గర టీ షాప్స్ దగ్గర కూడా కరోనా అనే భయం లేకుండా ఎట్లా పడితే అలా సర్జరీస్తా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఒక కేసు ఒక పేషెంట్ కోసం చూశారు, దాదాపు ఒక 400 కుటుంబాలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. సో ఇలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల ఏదైనా చూసినాం, తెనాలి కానీ నర్సాపేట కానీ మచిలీపట్నం చిలకలూరు పేట చీరాల ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సో అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఈ 2 కేసులతోనే మనం కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కూడా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ కంటోన్మెంట్ బోర్డు లో ఉన్న ఎవరైనా సరే ఏ అవసరం ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఏమాత్రం ఎంబడే రెస్పాండ్ అవుతాం. మేమే అక్కడికి అటెండ్ అవుతాం, మీ సమస్యను పరిశీలించాలి, పరిశీలనలు తీసుకుని వెంటనే పరిష్కారం కంటైన్మెంట్ జోన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్ అయితే మాత్రం తప్పనిసరిగా మీరు బయటకు వెళ్ళాలని, ఆరోగ్యపరంగా కానీ లేదా డెలివరీ కేసెస్ కూడా మీరు బయటకు వెళ్ళే అవకాశం కల్పిస్తాం. కాబట్టి మీకు ఏ సమస్య తీసుకురావాలి 9440796169 9440796169 ఈ నెంబర్ ఫోన్ చేయండి. చూడద్దు ఏదైనా చూడద్దు, మా సేవలందరూ కూడా కరోనా పోలీసు వారికి అదేవిధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను.